రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం. అలాంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి, ఆయన టీంకి అందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మొదలుపెట్టి ఒక కాంగ్రెస్ నాయకునిగా ఎదిగి అను అనువున కాంగ్రెస్ వాదాన్ని తన ఒంట్లో నింపుకొని ఈరోజు అలాంటి కాంగ్రెస్ యోధుడి కుమార్తెగా ఈ మాట చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. ఈ రోజు వరకు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఇదే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, నిజాయితీ, నేర్పు సామాన్యమైనవి కావు. ఇది దేశమే కాదు, ప్రపంచం కూడా చూసింది. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడైతే ఎన్నో పథకాలను, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అయితేనేమి, మన్రేగా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అయితేనేమి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో భారతదేశం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో చేయగలిగింది. అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని భుజాన మోయడం కాదు, నెత్తిన మోసింది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, మా నాయకుడిగా రాజ్యాంగంలో ఉన్న సమానత్వం కోసం అయితేనేమి, లౌకికవాదం కోసం అయితేనేమి, సామాజిక న్యాయం కోసం అయితేనేమి, ప్రాథమిక హక్కులను కాపాడడం కోసం అయితేనేమి, ఇదే రాజ్యాంగం కోసం ఏకత్వాన్ని నిలబెట్టడానికి, సోదర భావాన్ని పెంచడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ మధ్య చాలా కాలంగా చాలామంది హృదయాలలో రాహుల్ గాంధీ అనగానే గుర్తుకొచ్చే దృశ్యం ఇదే రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ గాంధీ గారు ఇలాగే రాజ్యాంగాన్ని చూపిస్తూ ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందాకైనా మేము పోరాటం చేస్తాం, నా ప్రాణాన్ని త్యాగం చేయటానికి కూడా సిద్ధమని చెప్పిన నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరొకసారి అలాంటి నాయకునికి, ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీకి, అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. భారత రాజ్యాంగం ఇంత గొప్పదైతే మరి అధికారంలో ఉన్న